हाय फ्रेंड्स, वेलकम टू शारदा तेलुगु चैनल। ई रोज मा इंटि एदुर वाटर टैंक दग्गर तेनेटीगल तेने पट्टी अनेदी पेट्टानन्नमाट। सो नेनु आ वीडियो तीसि मीकु चूपिद्दामनि चूपिस्तुन्नानु। ई वाटर टैंक उंदि कदंडि, ई ऐरन निचन लागा मेट्लु, निचन कादु मेट्लु उन्नायि कदा, दानि పై భాగంలో ఆ గోడకు పై భాగంలో పెట్టింది। అయితే ఈ తేనెటీగలది తేనె పొట్టు తీసే వాళ్ళు తాళ్ళు కట్టుకొని ఎక్కి పైని గొండి ఇక్కడ కూర్చొని ఉన్నారు। బకెట్ పెట్టారు చూసారా, అక్కడ కూర్చొని దాన్ని కోస్తున్నారు। ఇదంతా ముందే కోసి తెచ్చారు, ఇదంతా వేస్టేజ్ అని కూడా చెప్పారు। ఇక్కడ చూడండి, ఈ తేనెటీగలు ఉన్నాయి కదా, ఈ తేనెటీగలు అనేవి మనం అయితే పొగ గట పెట్టి తీస్తాం కదా, వీళ్ళు ఏం చేశారంటే ఒక మంత్రం వేశారు। వినడానికి వింతగా ఉన్నా కూడా వాళ్ళు నిజంగానే వేరే లాంగ్వేజ్లో గట్టిగా అరుస్తూ ఏదో మంత్రం అయితే వేశారు। అవి కూడా అలాగే ఎవరిని కుట్టకుండా అట్లానే ఉన్నాయి। ఇప్పుడైతే మంచి తేనెని వాళ్ళు ఆ బకెట్లో, ఇందాక చూపించాను కదా, ఆ బకెట్లో కోసుకొని తెస్తున్నారు చూడండి। ఇదిగోండి, ఇది తేనె అని చెప్పారు, తేనె పట్టుదని। ఇది ఒక ఒక అంకుల్ ఏమో బాగుంటుందా ఫ్రెష్ ఎట్లా ఉంటుంది అంటే, లేదు చూడండి తిని చూడండి అని ఈ ముక్క ఇస్తున్నారు, తీగ ఉంటుంది అనేసి। సో ఫ్రెష్ తేనె కాబట్టి అందరూ వచ్చి కొనుక్కున్నారు, మేము కూడా మా ఇంటి దగ్గర తీసారు కనుక ఫ్రెష్గా ఉందని మేము కూడా తీసుకున్నాము। ఒక్కొక్కరు కేజీ, అర కేజీ, పావు కేజీ ఇట్లా తీసుకున్నారు, మేమైతే ఒక కేజీ తీసుకున్నాం। ఒక కేజీ ఏమో 400 అని చెప్పారు। ఇక్కడైతే అందరూ త్వరగా మాకు కావాలి మాకు కావాలి అని అడుగుతుంటే అతను త్వర త్వరగా తీస్తున్నారు। సో అప్పుడు ఏమైంది, అతని చేతికి ఆ తేనెటీగలు ముళ్ళు ఉంటాయి కదా, అవన్నీ గుచ్చుకున్నాయి, అందువల్ల అతను అలాగ ఒక్కుతున్నాయి। ఇదిగోండి, ఇదైతే మేము తీసుకున్నాం కేజీ అన్నారు। ఈ తేనె ఆ బాటిల్లో ఉందైతే పావు కేజీ, ఒక అతనికి కావాలన్నారు, అదిగోండి అది పావు కేజీ। ఓకే ఫ్రెండ్స్, ఇది ప్యూర్ హనీ హార్వెస్టింగ్ అని మీకు చూపిస్తున్నాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।